సరిహద్దుల్లో భారత్ పరాక్రమాన్ని తట్టుకోలేని చైనా రోజుకో ప్రచారం చేస్తోంది అందులో భాగంగా తాజాగా భారత్పై మైక్రోవేవ్ వెపన్స్ గురిపెట్టామని ఆ దేశ మీడియా డబ్బా కొట్టుకోవడం ప్రారంభించింది చైనా సరిహద్దుల్లో భారత్ రెండు పాంగాంగ్ సో ప్రాంతంలో అత్యంత కీలకమైన పర్వతాలను భారత్ సొంతం చేసుకుంది భారత సైనికులు దానిపై పాగా వేశారు చర్చిల ద్వారా మోసం చేసి భారత సైనికుల్ని వెనక్కి పంపాలని చాలా రోజులుగా చైనా అనుకుంటోంది సాధ్యం కాలేదు దాంతో ఇప్పుడు లేజర్ ఆయుధాలను ప్రయోగించామని తద్వారా ఆ పర్వతాలపై ఉన్న సైనికులు అనారోగ్యానికి గురై తప్పనిసరిగా ఖాళీ చేస్తారని చైనా చెప్పుకుంటోంది దీనిపై భారత సైన్యం స్పందించింది ఆడలేక మధ్యల ఓడు అన్నట్లుగా చైనా ప్రచారం ఉందని చైనాకు అంత సీన్ లేదని స్పష్టం చేసింది పర్వతాలపై ఒక్కరంటే ఒక్కరు కూడా భారత సైనికులు వెనక్కి రాలేదని తేల్చి చెప్పింది మైక్రోవేవ్ ఆయుధాలపై చైనా చర్చకు పెట్టడమే ప్రస్తుత ప్రచారానికి కారణంగా భావిస్తున్నారు అత్యాధునిక అధిక శక్తి లేజర్లు అధిక శక్తితో కూడిన మైక్రోవేవ్ లు వంటి ఇంధన ఆయుధాలను మైక్రోవేవ్ వెపన్స్ అంటారు భవిష్యత్తులో మానవ రహిత యుద్దాలకు ప్రపంచ వ్యాప్తంగా కీలకమైనవిగా పరిగణించబడుతున్న వేళ ఆ ఆయుధాలను అభివృద్ది చేసేందుకు చైనానే కాదు ప్రపంచమంతా ప్రయత్నిస్తోంది భారత్ కూడా పెద్ద ఎత్తున ఈ ఆయుధాల తయారీకి పరిశోధనలు చేస్తోంది వంద కిలో శక్తిగల వివిధ డిఈడబ్ల్యూ వేరియంట్లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అన్ని దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి గాలిలోనే క్షిప్రులను గాని విమానాలను గాని ధ్వంసం చేసే అత్యంత శక్తివంతమైన లేజర్ ఆయుధాలు భారత్ వద్ద ఇప్పటికే రెండు యాంటీ డ్రోన్ డిఈడబ్ల్యూ వ్యవస్థలు ఉన్నాయి ఒకటి ట్రైలర్ మౌంటెడ్ డిఈడబ్ల్యూ ఇది రెండు కిలోమీటర్ల పరిధిలో వైమానిక లక్ష్యాలను పది కిలో వాట్ల లేజర్ తో నాశనం చేస్తుంది మరొకటి కాంపాక్ట్ త్రిపాద మౌంటైన్ కిలోమీటర్ల పరిధిలో రెండు కిలోవాట్ల లేజర్ తో ధ్వంసం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది మైక్రో లను తమ కమాండ్ కంట్రోల్ లింకులను జామ్ చేయడం ద్వారా గాని లేజర్ ఆధారిత డ్యూ ద్వారా వారి ఎలక్ట్రానిక్ లను దెబ్బతీయవచ్చు భవిష్యత్ యుద్ధ రీతులకు ఆయా దేశాలు ఈ మైక్రోవేవ్ ఆయుధాలు సమకూర్చుకుంటున్నాయి భారత్ ఈ దిశగా ముందడుగు వేసింది మన బలగాలకు కనీసం ఇరవై అధిక శక్తి విద్యు ఆయుధ వ్యవస్థలు అవసరమని గుర్తించారు డిఆర్డీఓ మొదటి దశలో ఆరు నుండి ఎనిమిది కిలోమీటర్ల పరిధి రెండో దశలో పదిహేను కిలోమీటర్ల పరిధి సామర్థ్యం కలిగిన లేజర్ ఆయుధాలను తయారు చేయడానికి పరిశోధనలు చేస్తోంది సాంకేతిక అధునాతన శక్తివంతమైన ఆయుధాలు కార్యాచరణలో రియాలిటీగా మారడానికి కొంతకాలం పడుతుంది

Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polisetty, and please subscribe to Mirror TV. Hi, this is Sandeep kishan Please subscribe to Mirror TV. Namaskaramandi, Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anandeworkunda. Please subscribe to Mirror TV.